శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః అంటూ అవతార వరిష్ఠులైన రామకృష్ణ పరమహంసకు, అలాగే జగజ్జనని శారదామాతకు, యుగ పురుషుడైన వివేకానంద స్వామి వారికి నమస్సులుడుతూ, మన సనాతన భారతీయ సాంప్రదాయంలో బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతం ప్రతి దాంట్లో కూడా భగవంతుడి చేతన ఉంటుంది, అదే అమ్మవారు అని కూడా మనకు తెలుస్తుంది. అయితే పార్వతీదేవిగా పూజలందుకునే ఆ తల్లి ప్రతి ప్రాణిలో ఉంటుంది, ఉండి తీరుతుంది అని ఎంతగా చెప్తున్నా వింటాము మర్చిపోతాము. మరి అలా జరిగినప్పుడు ఆ తల్లి ఎలా మన తప్పును సరిదిద్దుతుంది, తన ఉనికిని ఆ ప్రాణిలో ఎలా ఆ తల్లి రుజువు చేస్తుంది అనే దానికి మహానుభావులైన రామకృష్ణ పరమహంస గారు తెలిపిన ఒక అద్భుతమైన కథ ద్వారా ఈరోజు మనందరం తెలుసుకొని మన ఆచరణలోకి ఆ స్వామి కథ ద్వారా చెప్పిన నీతిని మన ఆచరణలోకి తెచ్చుకొని ఆచరించి ధరించే ప్రయత్నం చేద్దాం. తల్లి పార్వతీదేవి తన కుమారుడైన గణపతి పసివాడితోటి ఆనందంగా కైలాసంలో ఉన్న రోజులు. బాలగణపతి ఆనందంగా ఆడుకుంటూ ఆడుకుంటూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న తోట ఉంది. ఆ తోటలో ఆడుకుంటూ ఆడుకుంటూ చూస్తూ ఉంటే చక్కగా విరబూసిన పూలతోటి, అద్భుతమైన పూల సుగంధంతో ఆ తోట ఎంతో ఆహ్లాదంగా ఉండడంతో ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడ కనిపిస్తున్న తునీగల వెంట పరిగెడుతూ, సీతాకొక్కు చిలుకల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ, గడ్డిలో దొర్లుతూ ఆడుకుంటూ కెరింతలు కొడుతూ సంతోషిస్తున్నాడు బాలగణపతి. ఇంతలో అక్కడికి తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్న ఒక చిన్న పిల్లి పిల్ల రావడం ఆ మహానుభావుడు గమనించాడు. గమనించిన తర్వాత ఆ చిన్న పిల్లి పిల్లను చూసి దాన్ని పట్టుకోవాలని, దాంతో ఆడుకోవాలని ఆ బాలగణపతి మనసులో కోరిక వచ్చింది. వెంటనే పసివాడు చక్కటి ముద్దుగా ఉన్న పిల్లి పిల్లను చూసి మనసుపడ్డవాడై దాన్ని పట్టుకుందామని దాని వైపు పరుగులు పెట్టాడు. అది చూసి ఆ పిల్లి పిల్ల పారిపోవడం ప్రారంభించింది. గణపతికి చిక్కకుండా ఆ పిల్లి పిల్ల పారిపోతూ ఉంటే పట్టుకోవాలి అన్న ఆరాటంతో, ఆడుకోవాలి అన్న కోరికతోటి ఆయాసపడుతూనే ఆ పిల్లి పిల్ల వెంట పరిగెత్తాడు గణపతి. చాలాసార్లు దొరికినట్టే దొరికి తప్పించుకొని పోయింది ఆ చిన్న పిల్లి పిల్ల. ఇక ఉడుకుమొత్తనం వచ్చింది, ఉక్రోషం వచ్చింది. మొత్తానికి ఆగినట్టే ఆగి కాస్త ఏమరపాటుగా ఉన్న ఆ పిల్లి పిల్లని గబుక్కున ఒడిసి పట్టుకున్నాడు బాలగణపతి. అది చేతుల్లో గింజుకుంటూ ఉంటే అప్పటి వరకు దొరకకుండా ఆయాసం వచ్చేలా చేసిన పిల్లి పిల్ల మీద ఉక్రోషం వచ్చింది. వెంటనే తన చేతికున్న గోళ్లతోటి దాని బుగ్గల మీద గీరాడు చిన్న పిల్లి పిల్ల. బాధగా అరుస్తూ రక్తపు చారికలు బుగ్గల మీద వస్తూ ఉంటే, మ్యావుమంటూ ఏడుస్తూ గింజుకుంటుంటే ఒకలాంటి తనలో ఉన్న ఒక కోపం లాంటి భావన శాంతించడంతో వదిలేశాడు గణపతి. అలాగే కాసేపు ఆడుకొని ఇంటికి వచ్చేసరికి పార్వతీదేవి రోజు ఎదురు వచ్చి పిల్లవాడిని ఎత్తుకొని లోపలికి వెళ్ళేది కాస్త పడుకోనుంది. అమ్మా అమ్మా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గణపతి. అమ్మవారు పడుకొనుంది. ఆ గణపతి వచ్చావా, నీకోసం మోదకాలు చేసి పెట్టాను తిన్నాయినా అంటూ నీరసంగా వినిపించింది ఆ తల్లి గొంతు. అమ్మా ఏమైంది, రోజు పడుకోవు కదా, ఎందుకు పడుకున్నావు అంటూ తల్లికి దగ్గరగా వెళ్ళబోయాడు గణపతి. ఇటు వస్తే అటు తిరిగి పడుకుంటుంది, అటు వస్తే ఇటు తిరిగి పడుకుంటుంది తల్లి. మొహం చూపించడం లేదు పార్వతీదేవి. అమ్మా ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ దగ్గరగా వెళ్ళి గబుక్కున పార్వతీదేవి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని చూశాడు గణపతి. అంతే, ఒక్కసారిగా నివ్వెరపోయాడు.
పార్వతీదేవి బుగ్గల మీద రక్తచారికలు, కళ్ళు బాధతోటి ఏడ్చిందో ఏమో ఆ తల్లి ఎర్రబడున్నాయి. అది చూడగానే బాలగణపతికి విపరీతమైన ఆవేశం వచ్చింది. అమ్మా, ఎవరు ఇలా చేసింది నిన్ను? నాకు చెప్పు, నేను వెంటనే వెళ్ళి వాళ్ళని సంహరిస్తాను అంటూ చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. పార్వతీదేవి చల్లగా చిరునవ్వు నవ్వింది. వేరే ఎవరో చేస్తే నువ్వు వెళ్ళి వాళ్ళని సంహరిస్తానంటావు, మరి నువ్వే చేస్తే అంది. అంతే విస్తుపోయాడు గణపతి. అమ్మా, నేను నిన్ను రక్తం వచ్చేలాగా గిల్లడం ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అంటే, నాయనా, నేను నీకు అమ్మనే, కానీ నీకు మాత్రమే అమ్మని కాదు, సమస్త లోకాలకు, సమస్త లోకాలలో ఉన్న ప్రాణికోటికి నేను తల్లిని. నువ్వేం చేసావో తోటలో గుర్తు తెచ్చుకో అంటే అప్పుడు ఒక్క క్షణం కళ్ళ ముందున్న ప్రపంచమంతా గిర్రను తిరిగిపోయినట్లు అనిపించింది బాలగణపతికి. తన తల్లే అన్ని రూపాల్లో ఉంటుంది అన్న విషయం మరచిపోయి ఆవేశంతో, ఉక్రోషంతో తాను ఏం చేశాడో గుర్తొచ్చింది. తల్లి కాళ్ళ మీద పడ్డాడు. అమ్మా అమ్మా క్షమించమ్మా అనుకుంటూ గబగబ ఆ తోటలోకి పరిగెత్తి ఆ పిల్లి పిల్ల కోసం చూస్తూ ఉన్నాడు. ఒక చెట్టు మొదట్లో బాధగా పడుకొని మ్యావ్ మ్యావ్ అనుకుంటూ బాధగా పడుకొని ఉంది పిల్లి పిల్ల. ఈయనను చూసి వణికిపోతోంది. లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి కూడా దానికి శక్తి లేదు. ఉన్న శక్తి అంతా ఉపయోగించి అంతకుముందే పారిపోయే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పారిపోవడానికి కూడా శక్తి లేదు. అలా పడుంది, బాధగా అరుస్తోంది. అది చూసి గబుక్కున వెళ్ళి దాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని దాని బుగ్గలు నెమ్మదిగా నిమిరి దానికి కావలసిన ఔషధం పెట్టి అది మళ్ళీ ఆ బుగ్గ మీద చారికలు పోయి శక్తి పుంజుకునేలాగా దానికి కావలసిన ఆహారం పెట్టి దానికి తన మీద నమ్మకం కలిగేలా చేసుకొని కాసేపు ఆ చిన్ని ప్రాణిని చక్కగా ఆడించి హాయిగా ఆనందంగా ఉండేలా చూసి ఆ తర్వాత దాని తల్లి దగ్గరకు దాన్ని పంపించి బాధగా వెనతిరిగి వచ్చాడు గణపతి. వచ్చేసరికి చందమామని మించిన చల్లండి వదనంతో ఆ చిరునవ్వులు కురిపిస్తూ కళ్ళ నుంచి కరుణావృష్టి కురిపిస్తూ నైనా గణపతి అంటూ రెండు చేతులు చాస్తూ ఎదురు వచ్చింది పార్వతి. అమ్మా అంటూ ఆ చేతుల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు బాలగణపతి. అప్పుడు ఆ తల్లి అతన్ని అక్కున చేర్చుకొని సముదాయించి మరలా చెప్పింది. నేనంటే కేవలం నీ తల్లిని మాత్రమే కాదు, అన్ని ప్రాణుల్లో ఉన్న చేతన స్వరూపాన్ని నేనే. ఏ ప్రాణిని గౌరవించినా, ఏ ప్రాణికి ఆహారం పెట్టినా, ఏ ప్రాణి పట్ల కరుణ చూపించినా అది నేనే అన్న విషయం మర్చిపోకున్నాయినా అని. ఇలా ఈ కథ విని మర్చిపోవడం కాకుండా మన దైనందిన జీవితంలో మనం సాధారణంగా చాలామంది చేసే తప్పు, మన చుట్టుపక్కల ఉన్న కుక్కలు కానీ, ఇతర ప్రాణులు కానీ, పిల్లులు కానీ, అవి మనకు ఇబ్బంది కలిగించినప్పుడు, వాటి వల్ల మనకు ఎలాంటి వేరే ఇబ్బందులు కలగనప్పుడు వాటి పట్ల క్రూరంగా వ్యవహరించడం అనేది మానవత్వం కానే కాదు. అలాంటి పిచ్చి పనులు చేస్తూ నేను పూజలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, నోములు చేస్తున్నాను అంటే అవి ఫలించవు. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు అందరిలో ఉండే ఆ భగవత్ స్వరూపాన్ని కనుక మనం దర్శనం చేయగలిగితే కనీసం వీలైనంత వరకు మన వల్ల వేరే వాళ్ళకి అపకారం జరగకుండా చూసుకున్నా కూడా ఆ భగవంతుడి ప్రీతికి, ప్రీతి పొందే అర్హత మనం పొందుతాము అనేది నిస్సందేహం. ఇలా ఆ మహానుభావులు చెప్పిన కథను మా చక్కగా అర్థం చేసుకొని ఆచరించి తరిద్దాం. యాదేవి సర్వభూతేషు ప్రాణిరూపేణ సంస్థిత ప్రజ్ఞారూపేణ సంస్థిత అంటూ ఆ తల్లిని కీర్తించి అలాగే మన ఆచరణలో అందరినీ గౌరవించి తరిద్దాం. స్వస్తి.